ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రావెల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది అయితే నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో, మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. హంచ్ బర్త్డేకి నేను చేసిన డిజర్ట్స్ అనమాట. సో మీలో చాలామంది చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ కూడా నేను హంచ్ బర్త్డేకి కొన్ని డిజర్ట్స్ చేసి ఉన్నాను కదా, ఆ వీడియో చాలామందికి నచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా నన్ను చాలామంది రెసిపీస్ కూడా అడుగున్నారు. సో నాకు కుదిరినప్పుడల్లా కప్ కేక్స్ కానీ అట్లా చిన్న చిన్నవి అయితే నేను షేర్ చేసుకున్నాను. అండ్ అలానే ఈ ఇయర్ కూడా నేనైతే కొన్ని డిజర్ట్స్ చేశాను అనమాట. యాక్చువల్గా అసలు చేయలేను అనుకున్నాను, లాస్ట్ మినిట్లో ఇంకా ఏవో కొన్ని అయితే చేశాను అనమాట. సో లాస్ట్ ఇయర్ చేశాను కదా కొన్ని, వాటికన్నా ఈసారి అంటే లాస్ట్ ఇయర్ నాకు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదనమాట. ఈ ఇయర్ బట్ ఇంకా ఎంత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇంకా బాగా చేయాలి, లైక్ వెరైటీ చేయాలి ఏదేదో అనుకున్నాను అనమాట. కాకపోతే ఆల్రెడీ నేను ఎనఫ్ పెట్టేసుకున్నాను కదా, లైక్ కుకింగ్ పెట్టుకున్నాను, అండ్ అలానే ఇంకా అంటే రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ఏదో ఒకటి నేను చేయాలని అట్లా ట్రై చేశాను కదా. సో అట్లా చేసేసరికి నాకు టైం సరిపోలేదనమాట ఇంకా బేకింగ్కి. అండ్ అలానే అవి ఇంపార్టెంట్ కదా కుకింగ్, ఈసారి నేను పెద్ద పని పెట్టుకున్నాను కాబట్టి కుకింగ్లో కనుక ఏమన్నా మెస్అప్ అయిపోతే సతీష్ అస్సలు ఊరుకోడు. సో అందుకని చెప్పి అది చాలా ఇంపార్టెంట్, నాకు ఎనర్జీ కూడా కావాలి కాబట్టి నేను బేకింగ్ మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. అంటే అసలు టైం లేదు, ఆ ఉన్న టైంలో కూడా ఇంకా ఓ హడావుడి పడిపోయి చేయాలి అట్లయితే ఏం అనుకోలేదన్నమాట. కుదిరితే చేద్దాం లేకపోతే లేదు అట్లానే ఉంది నాకు అయితే. బట్ లాస్ట్ ఇయర్ అన్ని చేసి ఈ ఇయర్ అసలు ఏం చేయకుండా ఉండాలంటే నాకు అస్సలు మనసు రాలేదన్నమాట. సో అందుకే ఇంక లాస్ట్ మినిట్లో మళ్ళీ స్టార్ట్ చేశానని చెప్పాలి. అండ్ ఇంక ఇక్కడైతే సతీష్ నేను బయటకు వచ్చాము, సతీష్ ఫేషియల్ మసాజ్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. సో నాకు ఒక స్మూతీ ఇచ్చి కార్లో వదిలేసి తను వెళ్తా ఉన్నాడు. ఇంకా బాబాయ్ సత్తి. ఓకే హౌ ఆర్ యు ఫీలింగ్? I don't know, you tell me. I think there is some difference. Really? Video lo ganipichina ganipichappa. There is some difference. Difference emona release gaani? Adhe na kavalsina a face massage unde. Na chesaru ilbani? Ad chesaru. Okay, good. Vayam to chaalu rendu cleanserlu. Ganta save chesinattu unnaru kada. Ganta save chesindi. Not even 1 minute break. అదనమాట సంగతి. సతీష్ కి మసాజెస్ ఉంటాయి కదా, అది ఏదో ఫేస్ అనే కాదు ఏదైనా కూడా, లైక్ బాడీ మసాజెస్ కానీ అవన్నీ కూడా తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో తనకు కుదిరినప్పుడల్లా, నేను లేకపోతే నేను నీకేం కావాలి అని అడిగినప్పుడల్లా తను అదే చెప్తా ఉంటాడు. సో అందుకే మీకు నేను సతీష్కి ఇచ్చే గిఫ్ట్లు అంత ఎక్కువ కనిపించవు అనమాట, ఎందుకంటే అవన్నీ కూడా దాచుకుంటూ ఉంటాడు. సో నాకేమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా అట్లా అడిగి మరీ తను మసాజెస్కే వెళ్తూ ఉంటాడు అనమాట. ఈవెన్ 2 డేస్ బ్యాక్ కూడా మంచిగా ఫుట్ మసాజ్ వీటికి వెళ్ళొచ్చాడు. సో తనకు అంత ఎక్కువ ఇష్టం అనమాట. ఇప్పటికైతే అలవాటైపోయింది కానీ, బట్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మాత్రం నాకు చాలా వింతగా ఉండేదన్నమాట. ఎందుకంటే నాకు బ్రదర్స్ ఎవ్వరు లేరు, సో వాళ్ళు ఎట్లా కేర్ తీసుకుంటారు కానీ ఇట్లా ఏం ఐడియా లేదనమాట. సతీష్ని చూస్తే నాకు మంచి విచిత్రంగా ఉండేది, అబ్బాయిలు కూడా ఇంత కేర్ తీసుకుంటారా అట్లా అన్నట్టు. ఇప్పుడు చాలా పాడైపోయాడు కానీ, బట్ కొత్తలో అయితే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు అనమాట అవన్నీ కూడా. అండ్ ఇంకా మీరు కూడా ముందు వెనక అయితే చూసారు కదా, సో మీకు ఎట్లా అనిపించారు అంటే సతీష్లో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా లేదా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ నా పని అయితే మొదలేసానని చెప్పాలి. ముందు బ్యాటర్ ఉంటుంది కదా, కేక్ బ్యాటర్ కానీ కప్ కేక్ బ్యాటర్ కానీ ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈసారి అయితే అంటే నాకు అంత పనులు ఇంకా నా వల్ల కాదని నాకు అర్థమైపోయింది అనమాట. వద్దనే అనుకున్నాను, కాకపోతే ఎందుకో నాకు సతీష్కి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, తనకు చేస్తే బాగుండు ఉందని నాకు అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఓపిక లేకపోయినా కూడా కొంచెం అయితే పెట్టుకున్నాను నేను.
అంజలు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మామ్. అంజలి ఇట్స్ యువర్ బర్త్డే నాన్న, యు హావ్ టు సే థ్యాంక్ యూ మామీ. అంజలు 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 హ్యాపీ బర్త్డే. బంగార్ తల్లికి హ్యాపీ బర్త్డే నే. హ్యాపీ బర్త్డే అంజమ్మ. ఇంతల్లికి హ్యాపీ బర్త్డే నే. హ్యాపీ బర్త్డే. యు హావ్ టు సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ. ఇట్స్ యువర్ బర్త్డే. ఓకే. థ్యాంక్ యూ డాడీ. And you have to thank mommy. Happy birthday, Anjalu. Happy birthday, mommy. You have to say thank you. Thank you. Happy birthday, Anjalu. Thank you. Love you, Tali. Banka Tali kata, happy birthday. Oh, boy, it's my baby birthday. అట్లా మేమైతే హన్షిని ముందు నుంచి ప్రిపేర్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. అంటే హ్యాపీ బర్త్డే చెప్తే తిరిగి మళ్ళీ హ్యాపీ బర్త్డే అనే చెప్తా ఉన్నాడు. సో బట్ థ్యాంక్ యూ అని చెప్పాలని చెప్పి మళ్ళీ బర్త్డే రోజు కూడా అట్లానే వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉంటాడని చెప్పి ఇంకా 2 రోజులు ప్రిపేర్ చేస్తే కొంచెం బర్త్డే రోజుకి కొంచెం బెటర్ అయ్యాడు అనమాట. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే రోజు. యాక్చువల్గా ఇంట్లో నేనేమి ముందే కప్ కేక్ లైనర్స్ కానీ అవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఏం లేవు అనమాట. సో అందుకని చెప్పి జస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలానే కొన్ని ఏవో లైనర్స్ ఉంటే అంతవరకు అయితే అవన్నీ పెట్టుకుని అవి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ హెచ్బీకి అయితే వచ్చాం అనమాట. సో నేను అన్ని ఎక్కువ అంటే మన నేను ఒక టేబుల్ అనుకున్నాను కదా, అంటే టేబుల్ మీద పెట్టడానికే కదా. సో ఆ టేబుల్ మొత్తం అయితే మాత్రం నేను నింపలేనని నాకు అర్థమైపోయింది. సో అందుకని చెప్పి కొన్ని వెరైటీస్ కొన్ని ఏవైనా నేను బయట కూడా తీసుకుందాం అనుకున్నాను అనమాట. సో హెచ్ఈవీలో కొన్ని ఏవో కొన్ని అయితే తీసుకున్నాను నేను. సో అలా ఇంకా కొన్ని డోనట్స్ తీసుకున్నాను. అండ్ అలానే ఇంకా మ్యాక్రోన్స్ తీసుకున్నాను, కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను, కప్ కేక్స్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ కొన్ని కప్ కేక్స్ చేస్తూ ఉన్నాను బట్ ఎందుకైనా మంచిదని చెప్పి అవి కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఆ టేబుల్ ఈసారి టేబుల్ కూడా కొంచెం పెద్దది. సో అదంతా ఫిల్ చేయాలంటే కొన్ని ఎక్కువే కావాలి కదా. సో అందుకని చెప్పి అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే నేను ఆ మ్యాక్రోన్స్ కూడా ఒక 1 or 2 డేస్ కూర్చొని ఓ చేసేసాను కదా, బట్ ఈసారి అయితే ముందే ఫిక్స్ అయ్యాను అవి అయితే చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే అవి నేను చేయటం వల్ల కాదు, మా అవెన్ ఇష్యూ కూడా ఉంది అని నాకు అర్థమైంది అనమాట. సో అందుకని చెప్పి అవి అయితే పెట్టుకోవాలనుకోలేదు కానీ బట్ ఏవైనా డిఫరెంట్వి చేయాలనుకున్నాను. కేక్ టాపర్స్ చేద్దాం అనుకున్నాను అండ్ అలానే హంచ్ నేమ్ వచ్చేట్టు అట్లా ఏమైనా చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేయాల్సింది. సో ఇన్ని పనులు ఉన్నప్పుడు అంటే ప్లానింగ్ మంచిగా లేకపోతే అసలు అవ్వవు కదా. సో అట్లా ఇందులో కొంచెం బేకింగ్ కొంచెం నేను అనుకున్నట్టయితే చేయలేకపోయాననే చెప్పాలి. సో నేను చెప్పాను కదా ముందు రోజు నా దగ్గర కప్ కేక్ లైనర్స్ అవి అనఫ్ లేవు అని చెప్పి. సో అందుకని చెప్పి నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా నేను బయటకు వెళ్ళేటప్పుడు అవి కొంచెం తీసి బయట పెట్టుకున్నాను, కొంచెం రూమ్ టెంపరేచర్లోకి అట్లా వస్తాయని చెప్పి. ఇంకా రాగానే కొంచెం అవన్నీ కూడా ఫిల్ చేసుకొని ఇంకా అవెన్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా పెద్ద ఎక్కువ బ్యాచ్లో చేస్తూ ఉంటే కొంచెం ఇట్లా అయితే చేసుకోవచ్చు. సో మంచిగా కొంచెం ఒకే రోజు పని అయిపోకుండా కొంచెం అప్పుడు కొంచెం చేసుకుంటే మనకు కూడా అంత ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అనిపించదు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నా కప్ కేక్స్ అవి కూడా కొన్ని అయితే కంప్లీట్ అయిపోయాయని చెప్పొచ్చు.
అండ్ ఆ తర్వాత ఇంకెక్క కుకీస్ అవి చేస్తా ఉన్నాను అనమాట. సో కొంచెం ఈజీగా అయిపోతాయి అనుకునే మాత్రమే చేస్తా ఉన్నాను. కుకీస్ అవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నాకు తెలీదు మీరు ఎంతమంది ట్రై చేశారో లేదో, బట్ చాలా చాలా ఈజీ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి మంచిగా ట్రై చేయండి. కావాలంటే నేను కూడా ఒకసారి ఎప్పుడైనా నేను ఎట్లా చేసుకుంటాను అనేది అయితే మాత్రం రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను. చాలా అంటే రెసిపీ అయితే మాత్రం అసలు మనం నిజంగా కేక్ ఇట్లాంటివన్నీ కప్ కేక్స్ కానీ వీటన్నిటికన్నా కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలా కుకీస్ పెట్టేసుకున్నాను అండ్ అలానే కప్ కేక్స్ కూడా ఇంకా కొన్ని అవుతా ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడ నేను క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో ఈసారి నేను బటర్ క్రీము ఇట్లాంటివి ఏం ప్రిపేర్ చేయాలనుకోలేదు, ఎందుకంటే వాటికి చాలా టైం పడుతూ ఉంటుంది. కొంచెం చూసుకుంటే మనం విప్పింగ్ క్రీమ్తో పోల్చుకుంటే అది కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ అలానే నేను ముందు కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సో అందుకని చెప్పి ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. విప్పింగ్ క్రీమ్ అయితే చాలా చాలా ఈజీ. అండ్ అలానే మీ దగ్గర కనుక ఈ స్టాండింగ్ మెషిన్ ఉందనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. కొంచెం హ్యాండ్ మిక్సర్ కానీ ఇవైతే మాత్రం కొంచెం టైం పడుతుంది, అంటే పనిలాగా అనిపిస్తుంది అనమాట. ఇవైతే పెట్టేసి కొంచెం మన పని ఇంకేమైనా పని కూడా చూసుకోవచ్చు కదా. సో అట్లా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడైతే హన్ష్ ఆయన కూడా చూడాలంట. సో తనకు చాలా ఇష్టం అట్లా, ఎప్పుడు చూస్తూ ఉంటాడు కదా. సో అందుకని చెప్పి నేను పనిలో ఉన్నా కూడా ఒక నిమిషం తను కూర్చోబెట్టుకొని చూపించాను అన్నమాట. కుకీస్లో ఫస్ట్ పెట్టిన వాటిలో కొన్ని చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి కొంచెం తక్కువ వేసాను అనమాట. సో అందుకే పైన కనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ తర్వాత పెట్టే వాటిలో ఇక కుమ్మేశాను అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మీ అందరికీ కూడా తెలుసు కదా ఇది నా స్టార్ ఐటమ్ అని చెప్పొచ్చు అనమాట. నా కప్స్ ఒకటి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఈసారి వచ్చేసి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తూ ఉన్నాను. లాస్ట్ టైము స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అట్లా చేశాను కదా. సో జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను కంప్లీట్ రెసిపీ ఏం లేదండి ఇందులో పెద్దగా, అసలు నేను ఏం చేస్తాను అనేది సింపుల్గా చూపిస్తాను చూడండి. మీకు ఆల్రెడీ చూసారు కదా నేను విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను చూసారా, దానికన్నా ముందు చాక్లెట్ పేస్ట్ లాగా కనిపించి ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి నటెల్లా అన్నమాట. నేను నటెల్లాకి పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి. నేను సగం సన్నగా అవ్వకపోవటానికి అదే కారణం అనమాట. నా సగం ఏమంటారు నా సగం డైట్లు పాడు చేసింది ఇదే అని చెప్పొచ్చు. ఆ కాస్కోలో ఉంటుంది చూసారా, అది తెచ్చిపెట్టుకుంటా ఉంటా అనమాట. సతీష్ అయితే పాప ఎన్నిసార్లు నా దగ్గర నుంచి నాకు కనపడకుండా దాచేసేవాడు, బట్ అయినా నాకు ఇంకా తినాలి అనిపించినప్పుడు ఎత్తుకొని అయినా తింటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడైతే అవి రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను. నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీము చేసుకునేటప్పుడే దానిలోనే కొంచెం షుగర్ వేస్తా అనమాట. అండ్ అలానే మనకు నటెల్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది కదా. సో ఇంకా మనం ఎక్స్ట్రా షుగర్ అయితే ఏం వేయాల్సిన పని లేదు. సో అది ఈరోజు నేను క్రీమ్ లాగా యూస్ చేసుకుంటా ఉన్నా అనమాట. అండ్ అలానే మీ అందరికి కూడా తెలుసు కదా నేను ఆల్రెడీ కేక్ ప్రిపేర్ ఇందాకే చూపించా, మీరు మధ్యలో కూడా చూసుంటారు, కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాను కదా. సో అది మా అత్తయ్య హెల్ప్ తీసుకున్నా అనమాట. మా అత్తయ్యని కొంచెం అదంతా కూడా మంచిగా పీసెస్ లాగా చిన్న చిన్నగా చేసేయమంటే అదంతా కూడా కూర్చొని అత్తయ్య చేసేస్తూ ఉన్నారు. అండ్ నేను సతీష్ ఏమో అవన్నీ కూడా ఫిల్ చేస్తూ ఉన్నాము.
కానీ నిజంగా చెప్తున్నాను, నేను కనుక ఇయర్ ఈ డిజర్ట్ టేబుల్ అనేది చేసి ఉండకపోతే, ఐ మీన్ ఈ కొన్ని డిజర్ట్స్ అన్న చేసి ఉండకపోతే చాలా చాలా ఫీల్ అయ్యి ఉండేదాన్ని. ఎందుకు అంటే నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను పెట్టి అక్కడ పెడతాం కదా బర్త్డేలో, పెట్టిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో లాస్ట్ ఇయర్ ఎక్కువ కిడ్స్ ఇష్టంగా తిన్నారనమాట, బట్ ఈసారి అయితే పెద్ద కొంచెం పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తీసుకున్నారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా మాకే కాదు, అవన్నీ కంప్లీట్ అయిపోవటం చూసి అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది అనమాట. సో చాలామంది చెప్పారు, చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో కొంచెం కష్టపడినా కూడా వర్త్ అనిపించింది అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నా కప్స్ అవి కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. సో అలా కప్స్ అన్నీ కూడా మంచిగా ఫిల్ చేసేసుకొని, ఆ పైన కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం చిన్న పీసెస్ చేసుకొని అవి పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా చూడటానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.